ఓయ్, ఒకసారి నువ్వు అడిగా గుర్తుందా, ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలు ఉండగా నేను నిన్ను ఎందుకు ప్రేమించాలని? ఆకాశంలో కూడా చాలా చుక్కలు ఉంటాయి, కానీ చంద్రుడు ఒక్కడేగా. రెండోది, నీ ఇన్నోసెన్స్ తో కూడిన ఇంటెలిజెన్స్, నువ్వేమని తెలివి తక్కువైందాను కాదు, అలాని పొగరబోదు అంతకంటే కాదు. రేపు పొరపాటు నాకు ఎప్పుడన్నా కోపం వచ్చి లాగిపెట్టుడు కొట్టినా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ కౌగులించుకుని ఎందుకంత కోపం అంటావే తప్ప తిట్టుకోవు. నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. చెప్పు చెప్పు చెప్పు. ఏంటి చెప్పు? ఇప్పటికి నేను చెప్పిందే రైట్. లైఫ్ లో నిన్ను ప్రేమించలేను. పోరా, ఇప్పటికి చూడరా వాడు ఏం చెప్తున్నాడు. నేను ఎందుకు మారాలరా? నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువ. సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికి రాకపోతే తోలు తీస్తాను. తోలు తీస్తాను. నా మీద రూమర్స్ వస్తే నవ్వేస్తాను. ఆ రూమర్స్ నిజమైతే నరికేస్తాను. ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? నువ్వు అంటే ఇష్టం అని మీ అమ్మా నాన్నకు చెప్పాలనుకున్నా. నిన్ను ఈ జన్మల పాస్ అవడం నీ వల్ల కాదు, మూసుకుని బావా ఐ లవ్ యూ అని చెప్పి సెటిల్ అయింది. అల్లూరి సీతారామరాజు గురించి వ్యాసరాయమంటే మీ కూతురు ఏం రాసిందో తెలుసా? అది బ్రహ్మాండం. కవిత కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమానే నిజ. ఏమైంది? కింద ఏదో వెతుకుతున్నా. అయ్యో అది అది షాయి. సెండాలంగా ఉంది, వద్దే.